గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి బీరెల్లి వరద నీటిలో మునిగిన పంట పొలాలను జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి పరిశీలించారు. జురాల నుండి వరద వల్ల రేకులపల్లి బీరెల్లి ములకపల్లి అగ్రహారం తెలుగునపల్లి భీంపురం లత్తిపురం గ్రామాల్లో కూడా పంట పొలాలు ఈ వరద వల్ల మునిగిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామాల రైతులు ప్రభుత్వం తరపున మాకు నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేయాలని జడ్పీ చైర్పర్సన్ సరితను రైతులు కోరారు. వరదలో నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ఆదుకుంటామని సరిత రైతులకు భరోసా ఇచ్చారు. వీరి వెంట జడ్పీ వైస్ చైర్పర్సన్ వెంకటరాములు, రేకులపల్లి సర్పంచ్ శివమ్మ, బీరెల్లి సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ చిన్న బీసన్న, హైదరాబాద్ రాజేష్, దరూర్ రవి, సత్యస్వరూప్, నీట మునిగిన పంట పొలాలను గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. పదహైదు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి పని మొండివాదన్నే చేస్తున్నాయి. అయితే కానీ ఒక మనం అంటే కాదు, అదే గతంలో ఇప్పటికి చాలా తేడా. ఈ వర్షాలు వచ్చినప్పుడు దారుణంగా వస్తాయి, కొంచెం లేనప్పుడు వర్షాలు అయిపోతుంది. మేడం 305 లెవెల్ తీసుకోమని 305 లెవెల్ తీసుకుంటే ఎవరికి మీరు అన్నట్లు సంకోచమే లేదు. ముఖ్యమంత్రి ఒకటి ఒకటి అని మాకు ఇదే వాదన పెట్టినారు. ఈ రోజు ఈ గ్రామంలో దాదాపు ఒక 200 ఎకరాల వరకు నీళ్లతో మునిగిపోయిందని పంట పొలాలు ఇక్కడ ప్రజలందరూ బాధపడుతున్నారు. అయితే చాలా మంది కంటతడి పెడుతున్నారు. వాళ్ళ కష్టమంతా నీటి పాలవుతుంది కాబట్టి వాళ్ళు కంటతడి పట్టడంలో సంక్షేమం ఏం లేదు. కాకపోతే మేము తప్పకుండా మా ప్రభుత్వంతో కేసీఆర్ గారితో ఈ విషయం గురించి చర్చ తీసుకెళ్తాము. అతి త్వరలోనే మీకు వీలైనంత వరకు దీనికి ఒక పరిష్కారం తీసుకురావడానికి మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడి మీకు న్యాయం చేయగలమని చేస్తామని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది ఈ వరద నీరు ఇంతవరకు వస్తుంది, ఎంత వస్తుంది అన్నది అది ఎవరి చేతిలో లేని విషయం. అది ప్రకృతి ధర్మం కాబట్టి దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మీకు చెందాల్సిన న్యాయం ఏదో అది మేము మీకు చెందిస్తామని మేము మీకు అందరికి తెలియజేసుకున్నాను. ఈ గ్రామ ప్రజలు కొంచెం నిరుత్సాహపడకుండా మనం ఒక దారిలో ప్రభుత్వం వరకు మనం ఇబ్బందులు తీసుకెళ్తాము. వాళ్ళు తప్పకుండా మనకి పరిష్కారం చూపిస్తారని నేను మీ అందరికి తెలియజేసుకుంటాను. గద్వాల మండలం రేకులపల్లె గ్రామం. మా చేనులు పోయినావమ్మా, మాకేం పరిష్కారం లేదు. మా పశువులు పోయినా మేతలు లేవు, ఏం లేవు. మా పత్తి చేను పోయింది, నార్మల్ మునిగిపోయినామమ్మా. వేసుకుందామంటే తెరువు లేదు. మా కోట్లు మునిగిపోయినామమ్మా. మాకేం చేస్తావా మీ పరిస్థితి చెప్పమ్మా. మాది రేకులపల్లె గ్రామం. మా గ్రామ ప్రజలు జన్కో బ్యాక్వాటర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులను తొలగించమని మేము జన్కో అధికారులను అడిగితే అసలు పట్టించుకోవడం లేదు. మాకు నష్టపరిహారం ఇస్తామంటారు పంటకు, అది కూడా చెల్లించరు. ఈ ఒక 6 సంవత్సరాల నుంచి ఇస్తామని లేవల్ చెప్పమంటే లేవల్ చెప్పరు. ఈరోజు ఇంతకుముందు ఉండే అధికారులు 303 లెవెల్ వరకు వచ్చింది. కానీ ఇంకా మరి ఫ్లడ్ వస్తే 305 వరకు కూడా రావచ్చు. దీన్ని మాకు 305 వరకు సాగు చేయాలని మా రైతులు విజ్ఞప్తి.